ఆధ్యాత్మిక సాధనకు పరిణితికి ఎలాంటి అడ్డదారులు ఉండవు. భక్తి మార్గాన్ని అందుకు ఆలంబన చేసుకుని ముందుకు సాగాలి. అయితే అసలైన భక్తిని అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంతోనో మూఢత్వంతోనో అడ్డదారిలో ప్రయాణిస్తూ అదే రుజు మార్గం అనుకుని భావిస్తే మాత్రం అది ఆత్మవంచనే అవుతుంది. నిజమైన భక్తికి, భగవద్విశ్వాసానికి ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఆధ్యాత్మిక పర్వంలో నిర్దిష్టతకు ప్రమాణం త్రికిణ శుద్ధిగా వ్యవహరించడమే. సాధకుడు ప్రకటించే భక్తి నిజమైనదా కాదా అన్నది ఆంతర్యామికి తెలియకపోదు కదా. సమాజాన్ని, దైవాన్ని మోసం చేయగలుగుతున్నామని విర్రవీగేవారు తనను తానే మోసం చేసుకున్నట్లు అవుతుంది. అలాంటివాడు బాధకుడే కానీ సాధకుడు ఎన్నటికీ కాలేడు. కపట సాధన వల్ల మనిషి సాధించేది ఏమీ ఉండదు. విధి లేక కర్మేంద్రియాలను మాత్రం అదుపులో పెట్టుకుని శబ్దస్పర్శ రూపరసగంధాలనే జ్ఞానేంద్రియ విషయాలని మనసులో నిత్యం అనుభవించేవారు ఎప్పటికీ నిష్కపటులు కాలేరు. ఈ అడ్డదారులనేవి ఐహిక అముష్విక లక్ష్యాలకు ఎప్పటికీ మనిషిని చేర్చలేవు. నిజమైన సాధకులు జీవితంలో ఎన్నడూ ఓడిపోకూడదు. నిర్మల హృదయంతో మన ఋషులు యోగులు చూపిన మార్గంలో సాధన చేస్తే భక్తులు తప్పక ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుకుంటారు. వారి జీవన వికాసం కూడా పరిడవిల్లుతుంది. అందుకు కావలసింది కేవలం పవిత్రమైన మనసు. ఆత్మసాక్షాత్కారం పొందాలనే తపన ఉంటే, వైరాగ్యం జ్వలించే మోక్షకాంక్ష అనేది ఉన్నప్పుడు లక్ష్యసిద్ధి అరచేతిలో ఉసిరిక బలమే అవుతుంది.